విశాఖ జిల్లా అనకపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో అర్హులైన పేదవారికి మంజూరు చేసిన ఇళ్లను నేటి ప్రభుత్వం జాప్యం చేయటాన్ని వ్యతిరేకిస్తూ లబ్ధిదారులతో కలిసి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ మరియు మాజీ ఎమ్మెల్యే పీల గోన్ సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ హయంలో అనకపల్లిలో ఉన్న నిరుపేదలను గుర్తించి 2500 ఇళ్లను అప్పటి కలెక్టర్ సమక్షంలో పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా కొంతమంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేశారని అన్నారు. కాగా వాటర్ సదుపాయం లేక లబ్ధిదారులంతా వెనుదిరిగారని ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ గుర్తు చేశారు. టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం సహకారంతో విశాఖ జిల్లాలో 22,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఉదు తుఫాన్ ఇల్లు కూడా సుమారు 4,300 చిల్లరి ఉదు తుఫాను వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పెద్దలు వరదలో వచ్చి తుఫాన్లో వచ్చిన డబ్బులతో కలిపి ఆ రోజు కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు గారు చేయడం అవి పేదలందరికీ ఇవ్వడం జరిగింది. ఈ టిట్కో ఇల్లు అనకాపల్లికి 2,520 ఇల్లు శాంక్షన్ అయింది. విశాఖ జిల్లా మొత్తం 22,000 ఇల్లు శాంక్షన్ అయింది. దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజు పేదలకి 17-18 సంవత్సరంలో ఇల్లు అందరికీ కూడా కలెక్టర్ పీడీ ఆధ్వర్యంలో డ్రా చేయించి కలెక్టర్ గారి అనుమతితో పట్టాలు ఇవ్వడం జరిగింది. మాకు ఓటు అయ్యకపోయినా సరే మేము ఎవరికి అన్యాయం చేయం. మాదంతా నీతి నిజాయితీ గల పార్టీ. నీతిగా మేము అందరికీ కూడా తెలుగుదేశానికి కూడా ఆ ఇల్లు పెట్టుకుని ఉంటే అందరికీ కూడా ఇస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది కౌన్సిల్లో. నేను వెంటనే డిప్యూటీ సీఎం గారిని అడిగాను, అయ్యా మీరు ఇలా చెప్తున్నారు, టిట్కో ఇల్లు అవనియండి, ఉదూద్ ఇల్లు అవనియండి, సంవత్సరం 2 ఇల్లు అవుతుంది, పేద ప్రజలకు ఇచ్చేసి కరెంటు బిల్లు కట్టుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి వచ్చి ఆ వాటర్ లేకపోవడం వల్ల ఓ 2-3% వరకు వాటర్ ఇచ్చేస్తే అయిపోద్ది, ప్రభుత్వం మారినట్లే ఆ పేద ప్రజల మీద కక్ష సాధింపు చేసి ఈ రోజు కూడా హ్యాండ్వర్క్ చేయకపోవడం మంచిది కాదు అని కౌన్సిల్లో కూడా అడగడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మన జిల్లా మంత్రి గారు ఈ వీళ్ళందరితో రివ్యూ పెట్టినప్పుడు కూడా క్లియర్గా అడిగాం ఎందుకు ఇవ్వటం లేదు, తప్పులు ఉన్నాయి ఇందులో కొన్ని అవగతాకులు ఉన్నాయని చెప్పి మాట్లాడారు మంత్రి. తప్పులుంటే ఆ రోజు కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఎలా ఇచ్చారు, అంటే ఈవేళ కలెక్టర్ కరెక్ట్, ఆ వేళ కలెక్టర్ తప్ప. మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ మా పరిపాలన కొనసాగుతున్నదని గొప్పలు కొట్టే జగన్మోహన్ రెడ్డి ఈ పేదలకు మంజూరు చేసిన ఇళ్లను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా అనకపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు రావడాన్ని జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే ఈ పేద ప్రజల పట్ల కక్ష సాధిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అర్హులైన పేదవాళ్ళందరికీ మంజూరు చేసిన ఇళ్లను ఇవ్వాలని, లేకుంటే ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనకాపల్లిలో కటికి పేదవాళ్ళు, ఇల్లు లేని పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఎలక్షన్లో ఆరోజు ఇచ్చిన హామీ ప్రకారంగా పక్కా గృహాలు అందరికీ, కులాలకి మతాలకి పార్టీలకి అలర్ట్ చేస్తాను. ఆ రోజు ఏదైతే స్లోగన్తో 2014 మీ ఎలక్షన్ వెళ్ళి ఓటు అడిగామో అదే ఆశయంతో, అదే కమిట్మెంట్ తోటి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఆ రోజున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా అనకాపల్లి నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫస్ట్ ఫేజ్ కింద అనకాపల్లి జీవీఎంసీకి ఆనుకుని సత్యనారాయణపురంలో పంచాయతీలో ఎన్టీఆర్ నగర్లో 2,650 ఇందులు ఫస్ట్ ఫేజ్ కింద అలాట్ చేయడం జరిగింది. అలాట్మెంటే కాదు, వర్క్ కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 24 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేశారు. ఆ రోజు 2018 డిసెంబర్లో అలాట్ చేసి గృహప్రవేశాలు కూడా ఓ సుముహూర్తాన్ని సత్యనారాయణ వ్రతాలు జీసస్ మతం తీసుకున్న ప్రేయర్ జీసస్ ఫాస్ట్ వచ్చి ప్రేయర్ చేశారు. అలాగే ముస్లిమ్స్ అందరికీ మాస్ మసీదు నుంచి వచ్చి వాళ్ళు కూడా ప్రేయర్ చేసి ఎవరి మతాలకు వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఈ గృహప్రవేశాలు మహత్తమైన కార్యక్రమం. ఆ రోజు అందరూ కూడా 10,000 మంది ఇక్కడ అందరూ కూడా గృహప్రవేశాలు చేసుకుంటూ ఇక్కడే భోజనాల కార్యక్రమం కూడా చేసుకుని అందరూ కూడా అలాట్మెంట్తో పాటు కరెంటు మీటర్లు కూడా అలాట్ చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళకి ఆ రోజు చంద్రబాబు నాయుడు పాలనలో బ్యాంక్ ఫైనాన్స్ కూడా శాంక్షన్ అయింది. బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఆల్రెడీ బ్యాంక్ కాంట్రాక్ట్ కూడా బ్యాంక్ నుంచి డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
ఆ రోజు ఇల్లు లేని పేదవాళ్ళు వాళ్ళకి ఎలక్ట్ చేశారు తప్ప మేము ఎక్కడ తప్పుడుగా ఎక్కడ చేయలేదు. మరొకసారి పునరాలోచన ఇచ్చి ఈ హౌసింగ్ విషయంలో కటిక పేదవాడు ఇక్కడ ఎవరికి డబ్బు ఉన్నాడు కాబట్టి ఇల్లు ఇవ్వలేదు.